పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమంటి ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ రేవంత్ చలమల. సో ఆల్మోస్ట్ బడ్జెట్ కూడా వచ్చేస్తుంది. సో చాలామంది ఏ సెక్టర్స్ బాగుండొచ్చు ఇట్లా రకరకాలుగా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. సో మొన్నటి వరకు అనంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా బాగా ర్యాలీ అయ్యాయి, పిఎస్సి స్టాక్స్ కూడా చాలా బాగా ర్యాలీ అయ్యాయి. సో నెక్స్ట్ గవర్నమెంట్ దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టచ్చు? సో బేసిక్గా మనం గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత ఎంటర్ అవ్వాలి అని అంటే మేబీ చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఉండొచ్చు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటుందో మనం అబ్జర్వ్ చేస్తే మనం సెక్టార్స్ ఐడెంటిఫికేషన్ చేయడం కూడా చాలా సులభం అవుతుంది. సో ఇప్పుడు మేజర్గా మీరు గమనిస్తే మొన్న వచ్చినటువంటి జిఎస్టీ 53rd కౌన్సిల్ మీట్ రిపోర్ట్ ప్రకారం మేజర్గా అగ్రికల్చర్ సెక్టార్కి ఎక్కువ ఫేవరబుల్గా ఉన్నాయి. అంటే అక్కడే పర్టికులర్గా వాళ్ళు 12% స్లాబ్లోకి తీసుకొచ్చారు. అంటే పాల క్యాన్స్ అయి ఉండొచ్చు, స్ప్రింక్లర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే కాటన్ బాక్సెస్ అయి ఉండొచ్చు. అండ్ దాంతోపాటుగా రైల్వే సర్వీసెస్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ టికెట్స్ అయి ఉండొచ్చు, రూమ్స్ అయి ఉండొచ్చు, వాటి మీద అసలు కంప్లీట్గా జిఎస్టీ తీసేశారు. సో బేసిక్గా ఎక్కువ శాతం మిడిల్ ఇన్కమ్ గ్రూప్ మీద ఫోకస్ చేయటం అండ్ ఎక్కువ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయడం అనేది మనకి జిఎస్టీ కౌన్సిల్ ద్వారా అర్థమైంది. అండ్ అలానే ఎంఎస్పీని కూడా పెంచుతాం అంటున్నారు క్రాప్స్కి. సో ఎంఎస్పీని పెంచడం వల్ల ఏం జరుగుతుంది? రూరల్ ఎకానమీ చాలా బాగా బిల్డ్ అవుతుంది, వాళ్ళకు కూడా లాభాలు బాగా వస్తాయి. అండ్ దాంతోపాటుగా మనకి నెక్స్ట్ రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో 15 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్కి సంబంధించి ఏదో రివిజన్ చేస్తారు అని చెప్పి అప్డేట్ కూడా వస్తుంది. సో మీరు గమనించినట్లయితే ఇప్పుడు కంప్లీట్ ప్రభుత్వం యొక్క ఫోకస్ సామాన్యులు లేదా మధ్యతరగతి లేదా దిగువ తరగతి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ మేలు చేసేలాగా చూస్తున్నారు. సో బేసిక్గా వాళ్ళకి ట్యాక్స్ బర్డెన్ తగ్గించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అన్ని విధాలుగా. అటు జిఎస్టీ నుంచి అయి ఉండొచ్చు, ఎంఎస్పీ పెంచడం అయి ఉండొచ్చు, లేకపోతే ఈ ట్యాక్స్ రివిజన్స్ కూడా అయి ఉండొచ్చు. ఇదంతా కూడా మిడిల్ క్లాస్ టు లోవర్ మిడిల్ క్లాస్ మీద ఎక్కువ ఫోకస్ కనిపిస్తుంది. సో డెఫినెట్గా మిడిల్ క్లాస్ టు లోవర్ మిడిల్ క్లాస్లో కనుక డబ్బులు మిగిలితే ఏం చేస్తారు? ఇట్స్ అ బేసిక్ కాన్సెప్ట్. సో ఎవరైనా ఎలా అనాలిసిస్ చేసుకోవాలంటే గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను. సో డబ్బులు మిగిలితే సహజంగా ఏం చేస్తారు? బయటికి వెళ్ళడం అనేది ఎక్కువగా పెరుగుతుంది. అంటే రెస్టారెంట్స్కి వెళ్ళటం, అదర్ ఐటమ్స్ని బాగా కొనుక్కోవడం, పర్టికులర్ ఎఫ్ఎంసీజీ సెక్టర్, ఫుడ్ అండ్ రిలేటెడ్, గ్రాసరీ రిలేటెడ్. సో ఎఫ్ఎంసీజీ సెక్టర్ బై డెఫినెట్గా బూస్ట్ అవుతుంది. సో ఎవరైతే ఇప్పటివరకు కొద్దిగా లిమిటెడ్గా పర్చేసింగ్ ఉంటుందో కొంత ఇన్కమ్ పెరిగితే డెఫినెట్గా దానికి ఎలాకేషన్ కూడా పెరుగుతుంది. ఎఫ్ఎంసీజీ విల్ హ్యావ్ వెరీ గుడ్ బూమ్. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ ఏదండి, డబ్బులు అన్నీ ఎక్కడ ఉంటాయి? డెఫినెట్గా బ్యాంక్స్లో. అండ్ బ్యాంక్స్ కూడా మీరు గమనించినట్లయితే రీసెంట్గా ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ హ్యావ్ ర్యాలీడ్ హెవీలీ. అండ్ ఇంకా రీసెంట్గా ర్యాలీలో పెండింగ్ ఏమైనా ఉన్నాయంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అయి ఉంటాయి. సో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఈ పర్టిక్యులర్ యాక్షన్స్ వల్ల, గవర్నమెంట్ యాక్షన్స్ వల్ల కొద్ది వరకు పాజిటివ్గా రియాక్ట్ అవడానికి అవకాశం ఉంది. సో కొంచెం ఎక్కువగా డబ్బులు మిగిలితే నెక్స్ట్ ఏం చేస్తారు? మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వెహికల్స్ కొనుక్కోవటం, ఆటోమొబైల్ సెక్టర్, కుడ్ బి ఏ కార్, కుడ్ బి ఏ టూ వీలర్, అది ఏమైనా అయి ఉండొచ్చు. సో కొంతవరకు దాని మీద నెక్స్ట్ టార్గెట్ అనేది ఫిక్స్ అవుతూ ఉంటుంది. సో ఇంకొంచెం డబ్బులు మిగిలితే నెక్స్ట్ వాళ్ళ ఫోకస్ ఎట్టుంటుంది? ఎటైనా వెళ్ళి రావటం, అంటే స్మాల్ వెకేషన్స్, డొమెస్టిక్ వెకేషన్స్ అయి ఉండొచ్చు. ఇంటర్నేషనల్ వెకేషన్స్ పక్కన పెట్టండి, డొమెస్టిక్ వెకేషన్స్ వరకే చూడండి. సో టికెట్ బుకింగ్ యాప్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్లైట్ టికెట్స్ అయి ఉండొచ్చు, హోటల్ బుకింగ్స్ అయి ఉండొచ్చు. సో బేసిక్గా డొమెస్టిక్ వైజ్, డొమెస్టిక్గా కూడా కొంతవరకు టూరిజం బిల్డ్ అవ్వడానికి కూడా ఇప్పుడు ఏవైతే ట్యాక్స్ ల్యాబ్స్ వస్తున్నాయో బేసిక్గా అవన్నీ కూడా ఖర్చును పెంచడానికి ఉపయోగించేవి. సో బేసిక్గా వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా అదే. మనం ట్యాక్సెస్ రూపంలో డబ్బుల్ని తగ్గించినప్పటికీ కన్సంప్షన్ పెరుగుతుంది కాబట్టి రెవెన్యూస్ బాగా గ్రో అవుతాయి, మనకి అదర్ సోర్స్ ఆఫ్, అంటే మనకి టోటల్ కలెక్షన్ ఆఫ్ జిఎస్టీ అనేది కూడా పెరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే విల్ మెయింటైన్ ఆల్మోస్ట్ ద సేమ్. సో మనం ట్యాక్సెస్ని తగ్గిస్తే ఖర్చు పెట్టేవాడు ఖర్చు పెడతాడో, దాచుకునేవాడు దాచుకుంటాడు, ఇట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్. కాకపోతే యావరేజ్ కన్జ్యూమర్ బిహేవియర్ చూసినట్లయితే ఖర్చులు తగ్గితే ఇన్వెస్ట్మెంట్కి డైవర్షన్ కంటే కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఐమ్ టెల్లింగ్, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పర్టికులర్గా, నేను ప్రీవియస్ ఉన్న వాళ్ళని అనట్లేదు లేదా డిసిప్లిన్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడలేదు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రాదర్ దాన్ సేవింగ్, ఇప్పుడు ఏదైనా మిగిలింది కొంచెం ఎక్కువగా శాలరీ వస్తుంది అని అంటే దే విల్ ట్రై టు ఇంక్రీజ్ ద లైఫ్ స్టైల్, అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆ పెంచుకునే క్రమంలో ఈ కన్జ్యూమర్ సెక్టార్ అనేది బాగా పంపిన్ అవుతూ ఉంటుంది, అంటే బాగా పెరిగిపోతూ ఉంటుంది. సో బై డిఫాల్ట్గా ఏ సెక్టార్స్ అయితే పెరుగుతూ ఉంటాయో ఆ కంపెనీస్కి రెవెన్యూస్ బాగుంటాయి, ఆ కంపెనీస్కి ప్రాఫిట్స్ బాగా వస్తాయి, వాటి స్టాక్ వాల్యూస్ కూడా బాగా గ్రో అవుతుంటాయి, డివిడెంట్స్ కూడా బాగా వస్తుంటాయి. సో బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఇప్పుడు మనం ఏవైతే పారామీటర్స్ బేసిక్గా డిస్కస్ చేసాం, ఒకటి కన్జ్యూమర్ సెక్టార్ ఎఫ్ఎంసీజీ అండ్ ఆటోమొబైల్ సెక్టార్ అండ్ టూరిజం
సో బేసిక్ ఇవన్నీ కూడా బాగా బిల్డ్ అవుతూ ఉంటాయి. అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా కొంతవరకు పర్చేసింగ్ పెరుగుతుంది, వాళ్ళ ఖర్చులు కూడా తగ్గుతున్నాయి, ఎంఎస్పీ కూడా పెరుగుతుంది కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఈ సీడ్ రిలేటెడ్ బిజినెస్కి సంబంధించిన స్టాక్స్ కూడా కొద్ది వరకు లైమ్ లైట్లోకి రావడానికి అవకాశం ఉండొచ్చు. అండ్ దాంతోపాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఫుల్ ఫ్లెజ్డ్గా అనుకోలేము, కానీ హౌసింగ్ రిలేటెడ్ డెఫినెట్గా కొంతవరకు ఫోకస్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది, హౌసింగ్ రిలేటెడ్ పర్టికులర్గా. అండ్ రీసెంట్గా మీరు గమనిస్తే మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చాక 10 లక్షలను ప్రకటించడం, సో బేసిక్గా నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ హౌసెస్ మీద కూడా మనకి మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వరకు కూడా టార్గెట్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ హౌసింగ్ సెక్టార్కి సంబంధించి అంటే స్టీల్ అయి ఉండొచ్చు, సిమెంట్ ఇండస్ట్రీస్ అయి ఉండొచ్చు, పెయింట్ ఇండస్ట్రీస్ అయి ఉండొచ్చు, సో బేసిక్గా వీటి వరకు అంటే మీరు హౌసింగ్ సెక్టర్ అని అంటే మళ్ళీ కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ మొత్తాన్ని చూడకూడదు. సో బేసిక్ అందుకే స్పెసిఫైడ్గా చెప్తున్నాను, పెయింట్ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ, సో బేసిక్ ఇట్లా ఏదైనా హౌసింగ్ రిలేటెడ్ ఉంటే వాటికి సంబంధించి క్లియర్గా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఫోకస్ వాటి మీద షిఫ్ట్ అవడానికి కూడా కొంతవరకు అవకాశం కనిపిస్తుంది. సో బేసిక్ ఎప్పుడైనా అనాలిసిస్ చేసుకునేటప్పుడు ప్రభుత్వం ఎటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తుందో మనం గమనించుకుంటూ ఆ రిఫార్మ్ తీసుకురావడం వల్ల కన్స్యూమర్ యొక్క బిహేవియర్లో మార్పులు వస్తాయా లేకపోతే కార్పొరేట్ బిహేవియర్లో మార్పులు వస్తాయా, కొన్ని యాక్షన్స్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని యాక్షన్స్ వల్ల కార్పొరేట్లో ఉన్నటువంటి పద్ధతులు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, కొన్ని యాక్షన్స్ వల్ల ఇక్కడ రీటైలర్స్ అంటే మన లాంటి వాళ్ళు కన్స్యూమర్స్ యొక్క లైఫ్ స్టైల్ బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా వస్తున్నటువంటి అనౌన్స్మెంట్స్ మనం గమనిస్తే మెజారిటీగా అవన్నీ కూడా కన్స్యూమర్ బిహేవియర్ని చేంజ్ చేసే విధంగానే కనిపిస్తున్నాయి. మేజర్గా కార్పొరేట్ యాక్షన్స్కి ఏమి పెద్దగా ఇంపాక్ట్ ఉండేలాగా లేవు, మొత్తం కూడా కన్స్యూమర్ సైడే ఉన్నాయి. సో డెఫినెట్గా దాంతోపాటుగా కొద్దిగా జిఎస్టీ ఇవన్నీ తగ్గటం వల్ల సేల్స్ ఇంప్రూవ్ అయ్యి కూడా కొంతవరకు ఉంటాయి, బట్ వాటిని పక్కన పెట్టండి. బట్ కన్స్యూమర్ థీమ్ మీద ఎక్కువగా రన్ చేస్తుంది ప్రభుత్వం అంతా కూడా. అండ్ సో ఈ థీమ్ అయితే గోయింగ్ ఫర్దర్ కొద్దివరకు స్టాండ్ అవడానికి అవకాశం ఉంది. అండ్ హవెవర్ మనకు ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ కొద్దివరకు అండర్ వాల్యూడ్లో ఉంది, కన్సంప్షన్ అండర్ వాల్యూడ్లోనే ఉంది, ఆటోమొబైల్ మేబీ రీసెంట్గా కొద్దిగా ర్యాలీ అయినప్పటికీ టూ మచ్ ఓవర్ వాల్యుయేషన్ అయితే కాదు. సో కొంతవరకు సేఫ్గా ప్లే చేయడం కూడా మంచిది దాంతో. అండ్ ఫార్మా సెక్టర్ ఇస్ రియల్లీ గుడ్, అండ్ హెల్త్ కేర్ సెక్టర్ అండ్ ఫార్మా సెక్టర్ మీద ఎప్పుడు కూడా కొంతవరకు ఫోకస్ పెట్టుకుంటే అదొక స్టేబుల్ ఇన్కమ్, ఎటువంటి డిజాస్టర్స్ జరిగినా ఫస్ట్ అవే పైకి లేవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి మీద కూడా కొంతవరకు ఫోకస్ను పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా, గోల్డ్. సో డబ్బులు మిగిలితే మన వాళ్ళు గోల్డ్లోకి కూడా వెళ్తూ ఉంటారు. సో బేసిక్గా మీరు అనుకున్నట్టుగా అగ్రెసివ్గా పెరగపోవచ్చేమో కానీ ఇక్కడి నుంచి పెద్దగా కిందకు పడకుండా ఉండొచ్చు. సో బేసిక్గా ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు, వాళ్ళు ఫస్ట్ ఆ ప్రపోజల్ పెట్టాలి, ఆ ప్రతిపాదన అమల్లోకి రావాలి, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అది ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఉంటుంది. కాకపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఆ ఇంప్లిమెంటేషన్ జరగక ముందే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ర్యాలీ అయిపోతుంటుంది, అది జరిగినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా కాదు. న్యూస్ వస్తుంది అన్నప్పుడే కొద్ది కొద్దిగా హెవీ ఎక్స్పోజర్ కాకుండా కొంచెం కొంచెంగా మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే వీ మైట్ ఎంటర్ ది గుడ్ ప్రైస్. సో అందరికీ తెలిసిందే ప్రాఫిట్ ఆర్ లాస్ డిపెండ్ అయ్యేది మనం ఎక్కడ ఎంటర్ అయ్యి ఉన్నదాన్ని బట్టే. మన ఎంట్రీ రాంగ్గా ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది వరస్ట్గా ఉంటుంది, మనం హైలీ ఎంటర్ అయితే లాస్ బ్యాడ్గా వస్తుంది, మనం ఎంటర్ అవడం లోలో ఎంటర్ అయితే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో రైట్ ఎంట్రీ టైం చూసుకొని ఎంటర్ అయితే ఎంటర్ అయినట్లయితే డెఫినెట్గా ఈ సెక్టర్స్ అయితే బూమ్ అవుతాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ ఈ సెక్టర్స్ ఎప్పటికైనా నడవాల్సినవి, యాజ్ ఆఫ్ నో మనకు న్యూస్ ఉంది కాబట్టి పరిగెడతాయేమో, బట్ ఎప్పటికైనా నడవాల్సినటువంటి సెక్టర్స్ అయ్యేవి. కొంతవరకు సేఫ్ బెట్స్, మంచి మంచి కంపెనీస్ని చూసుకొని పిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.